బీఆర్ఎస్ మేనిఫెస్టోలో కొత్తదనం ఏమీ లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారెంటీ పథకాలనే కాపీ చేశారన్నారు ఇన్నేళ్లు ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ ఎందుకు గ్యాస్ సిలిండర్ నాలుగు వందల రూపాయలకు ఇవ్వలేదని ప్రశ్నించారు రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం కూడా ఎందుకు అందివ్వలేదని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పొన్నం ప్రభాకర్ ప్రశ్నిస్తున్నారు ప్రకటించిన తర్వాత చంద్రశేఖరరావు గారు మైండ్ బ్లాంకే పదిహేను రోజులు కనవల్లే దాని తర్వాత మంత్రులు కొంతమంది పుల్లి బయటకు వస్తుంది అద్భుతమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను తెస్తుంది అందరు మైండ్ బ్లాంక్ అయిపోతుంది ప్రతిపక్షాలని చెప్పినారు ఇవాళ పూర్తి నకలు కొట్టడానికి కూడా అకలు ఉండాలనే పాత ఉర్దూ సమేత యాతికొస్తుంది కేసీఆర్ గారు అటర్ ఫ్లాఫ్ మేనిఫెస్టో ఇవాళ ఇవాళ మేము చెప్పే కార్యక్రమాలకు మహాలక్ష్మి పేరు కదా సౌభాల సౌభాగ్య లక్ష్మికి అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి పన్నెండు వేలు ఇచ్చి మళ్ళీ ఎప్పటికో పదహారు వేలు అంటే పదిహేను వేలు మిస్తూ ఉన్నాం కాబట్టి దానికి వెయ్యి పెంచేదానికి లాస్ట్ దిగేటప్పటికీ గృహజ్యోతి కింద రెండు వందల లీటర్లు ముచ్చడం లేదు ఇందిరా మిళ్లకు సంబంధించి ఏం చేసింది ఇవాళ ఇక్కడ ఇక్కడ గ్యాస్ సిలిండర్ కూడా మేము అడుగుతా ఉన్నాం నువ్వు నాలుగు వందల రూపాయలకు ఇస్తా అన్నటువంటి ప్రకటన నిజమే అయ్యేది ఉంటే ఈ ఐదు సంవత్సరాలుగా గత ఐదు సంవత్సరాల నుంచి వదిలిపెడతాం ఈ ఐదు సంవత్సరాలుగా మహిళలు వాడుకున్న తెలంగాణ ఆడపరుచులు వాడుకున్న సిలిండర్ యొక్క ఎనిమిది వందల తేడా ధరను రిఫండ్ కింద వాళ్ళకి ఈమని అడుగుతా ఉన్నా అది రిఫండ్ ఇవ్వనట్టయితే నీకు విశ్వాసం లేదు ఇవాళ అహనా పెళ్ళంట సినిమా వ్యాధికి వస్తూ ఉంది కేసీఆర్ మాటలు చూస్తూ ఉంటుంటే కోట శ్రీనివాసరావు గారు కోడి పైన కట్టి అందరికీ కోడి విందు భోజనం పెట్టినట్టున్నది లెక్కన